జయదేవ్పూర్ మండలంలోని ఇటిక్యాల పీర్లపల్లి జయదేవ్పూర్ వట్టిపల్లి గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఏసీఎస్ చైర్మన్ ఆలటి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. అలాగే ఐకేపీ ఆధ్వర్యంలో తిగుల్ చాడ్లపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మండల ప్రత్యేక అధికారి సరోజని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాసరావు, సిఈఓ రాములు, ఏపీఎం ఆనంద్, ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, రైతు బంధు మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పిఎస్సిఎస్ డైరెక్టర్లు భూమయ్య, వెంకటయ్య, సర్పంచ్లు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్లు రజిత రమేష్, పిట్టలరాజు, మండల కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, నాచారం డైరెక్టర్ నాగరాజు, నాయకులు దయానంద్ రెడ్డి, మల్లేశం, భూమయ్య, అశోక్ యాదవ్, ఏఈఓలు పలువురు పాల్గొన్నారు. వర్షాకాలం సీజన్లో ఎత్తున వర్షాలు వచ్చినాయి. కాళేశ్వరం నీళ్లు కూడా అందుబాటులో ఉండడం వల్ల గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపుగా 8 లక్షల క్వింటాళ్లు రైతుల నుండి దిగుబడి వచ్చింది. ఒక గజ్వేల్ నియోజకవర్గంలోనే 8 లక్షల క్వింటాళ్ల వరకు వచ్చిందంటే గతంలో దాదాపుగా 10,000 క్వింటాళ్లు కూడా పండించలేనటువంటి నియోజకవర్గంలో ఇలా 8 లక్షల క్వింటాళ్లకు వెళ్తున్నామంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం నీళ్లు వచ్చిన తర్వాత భారీ వర్షాలు రావడం వల్ల ఇవాళ పంట దిగుబడి బాగా వచ్చింది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దాదాపు 1960 రూపాయలు పెట్టి ఒక క్వింటాలు ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని దృష్టిలో పెట్టుకుని, రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని రైతులు పండించినటువంటి పంటలన్నీ కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం. దాదాపు 9 సెంటర్లు పెట్టినాం. రైతులు కూడా బాగా ఆలోచించాల్సినటువంటి అవసరం. మనం లాస్ట్ టైం దాదాపుగా ఈ రాష్ట్రంలో 95 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం వచ్చింది. గోడౌన్లలో నిల్వలున్నాయి, రైస్ మిల్లల్లో నిల్వలున్నాయి. ఇప్పుడు కూడా దాదాపుగా 140 లక్షల క్వింటాళ్లు పంట వచ్చే అవకాశం ఉంది. మెట్రిక్ టన్ పెద్ద ఎత్తున దిగుబడి వస్తా ఉంది. మరి ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి గోడౌన్లు కావాలి. జయదేవ్పూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎఫ్డీసీ చైర్మన్ వంతేరు ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా గొల్లకుర్మ యాదవులకు గొర్రెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్లకుర్మ ఆర్థిక అభివృద్ది కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇటిక్యాల గ్రామానికి చెందిన ఐలయ్య, రవి, రాములు, బీరయ్య, రాములకు 5 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సరోజిని, పిఎస్సిఎస్ చైర్మన్ ఆలటి ఇంద్రసేనారెడ్డి, ఆత్మ చైర్మన్ రంగారెడ్డి, ఎంపీపీ బాలేశింగో, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కొండపోచమై చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సర్పంచ్లు రజిత రమేష్, పిట్టల రాజు, నాచారం డైరెక్టర్ నాగరాజు, స్థానిక ఉప సర్పంచ్ స్వామి, టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి పరమేశ్వర్, ముద్రాజ్ టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం విడుదల చేసింది. రానటువంటి గొల్ల, కుర్మ, యాదవ సోదరులందరూ కూడా దగ్గర ఉన్నటువంటి అధికారులను అప్రోచ్ అయినట్లయితే, డాక్టర్ గారిని, వెటనరీ డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే వాళ్ళందరూ కూడా గొర్రెల పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలా పెద్ద ఎత్తున ఇటుకల గ్రామంలో మన సర్పంచ్ గారి అధ్యక్షంలో, ఎంపీపీ గారి అధ్యక్షంలో గొర్రెల పంపిణీ చేస్తా ఉన్నాం. యాదవ సోదరులకి, కుర్మ సోదరులకి ఆదాయం చేకూరుతుంది. ఆదాయాన్ని పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిది. గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదరిక నిర్మూలన జరగాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలి. మహాత్మాగాంధీ కన్నటువంటి కలలు నిజం కావాలి. గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక వ్యవస్థ బలపడాలి. ఆ ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాదవ సోదరులు ఎక్కడున్నా, కుర్మ సోదరులు ఎక్కడున్నా ప్రభుత్వం సబ్సిడీ మీద గొర్రెలు పంపిణీ చేస్తా ఉంది. మరి యాదవ సోదరులందరూ కూడా దగ్గర ఉండి వాటిని చక్కగా పెంచి పెద్ద చేసుకుని ఆర్థికంగా బలపడాలని చెప్పి యాదవ కుర్మ సోదరులకి విజ్ఞప్తి చేస్తూ, మరి ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటుని వీళ్ళంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.